చంద్రబాబు గారికి రెగ్యులర్ గా బెయిల్ రావడం జరిగింది 28 తర్వాత నుంచో 30 తర్వాత నుంచో ఆయన రాజకీయాల్లో కూడా సంబంధించినంత వరకు కూడా పాల్గొనవచ్చు చట్టసభలు పెట్టుకోవచ్చు అన్నారు దీని మీద మీ ఒక అభిప్రాయం ఏమండి ఏమండి తప్పు చేయలేదు గనక ఆయన బయటికి రాగలిగాడు తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే ఈ ఇప్పటికైనా నిరూపించలేకపోయారు గనక ఆయన బయటే ఉంటాడు అదే సార్ అదే విధంగా చూసుకుంటే అందరి మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఆ కేసుల విషయం ఏమంటారు అసలు ఏమండి వాళ్ళకి ఇవాళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు నేను ఇవన్నీ విమర్శించాను అనుకో నా మీద కాడ ఏదైనా ఉంటే నా మీద కాడ పెడతారు ఇంకెంతకన్నా నేను చెప్పగలిగింది ఏముంది ఏదన్నా నా దగ్గర వీక్ ఉందనుకోండి నా మీద కాడ పెడతారు అది అదే సార్ అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి అనేది ఎలా జరిగింది దాని తర్వాత జగన్ గారి హయాంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది చంద్రబాబు అయ్యావులో నెంబర్ వన్ రాజశేఖర రెడ్డి గారు కూడా నెంబర్ వన్ స్థానంలో చేశాడు ఆ టైంలో నేను 2001లో సర్పంచ్ని 2001లో సర్పంచ్ అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి యాదవ్యాస్ గారు ఎమ్మెల్యే గారు ఆ టైంలో మాకు ఇట్ట ప్రతిపక్షం వాళ్ళ మీద కేసులు పెడతాం కానీ ప్రతిపక్షంలో ఉన్న పేషెంట్లు కానీ వాళ్ళు కానీ ఇబ్బంది పెడతాం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు ప్రతిపక్షం సర్పంచ్ అంటే డైరెక్ట్గా చెక్ పవర్ ఉండేది మేము ట్రెజరీకి వెళ్ళి ఏదైనా వర్క్ చేస్తే ఆ ట్రెజరీలో మార్చుకొచ్చి వర్క్ చేసేవాళ్ళం ఒక లైట్ వేయాలంటే పంచాయతీ ప్రెసిడెంట్ అడిగితే మాకన్నా వాలంటీర్లకి దగ్గరికి వెళ్ళి అడగండి మీరు మా దగ్గర ఏమి లేవు వాలంటీర్ని వెళ్ళి అడుక్కోండి మా దగ్గర డబ్బులు అయితే ఏమి లేవు మేమేం బల్బులు వేయలేమంటున్నారు మా టైంలో చనిపోయి మహానుభావుడు కాగిత వెంకటరావు ఎక్కడుండడో రాష్ట్రపతి తర్వాత సర్పంచి చెక్ పవర్ ఉండేవాళ్ళు సర్పంచి మీకేంట్రా మీకు ఎదురు లేదని ఎవడైనా మాకు ఆ టైంలో అంత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో అంత నెంబర్ వన్గా ఉంది మరి ఇవాళ ఆయన కొడుకే కానీ అంత ఇదేమీ లేదు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ నాన్నగారు చేసిన టైంలో బాగానే నడిపాడు పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఇవన్నీ వర్క్ బాగానే జరిగినాయి ఇదంతా కక్షపూర్వకంగా కక్షాతీతం తప్ప అభివృద్ధి చేద్దాము డెవలప్ చేద్దాం అన్న ఇది తక్కువ వచ్చేసరికి మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఇది ఏం చేస్తామండి ఇక ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉంది ఏముంది ఏం చేస్తారు అయిపోయింది టైం దగ్గరికి వచ్చింది ఇంకా రాజధానులు చేసేది ఏముంది ఆర్బీకే ఎలా ఉందో ఆ మూడు రాజధానులు కాడ అంతే ఆర్బీకో మీ ఉదాహరణకి చూసుకోండి దాన్ని చూసి తీసి పబ్లిసిటీ చేయండి ఎందుకంటే అదే స్టేజీలో ఉందో కనపడుతుంది కనుక మీకు అదే సార్ అదేవిధంగా చూసుకుందాం సార్ ఇప్పుడు వచ్చేసరికి నిరుద్యోగులకి చాలా బాగా పెరిగిపోయారు నిరుద్యోగులు జగన్ గారి హయాంలో చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్క నిరుద్యోగి నిరుద్యోగ మృతి ఇచ్చేవాళ్ళు 2000 చొప్పున అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో అనేకమైన కంపెనీలు వచ్చేవి ఉన్న కంపెనీలోనే వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు అభివృద్ధి అన్నది ఏమి లేదు నేను చెప్పేదానికంటే నిరుద్యోగులు ఉన్నవాళ్ళకే చంద్రబాబు టైంలో ఎలా నడిచింది ఇప్పుడు ఎలా నడుతుంది అన్నది ఇబ్బంది వాళ్ళకి తెలుసు మనం చెప్పేదానికంటే బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు నిరుద్యోగులకి మీకు డబ్బులు వేస్తాము అది వేస్తాము ఇది వేస్తాము అని చెప్పాడు ఇంతవరకు ఏమీ లేదు వాళ్ళకి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్ల విషయానికి వద్దాం సార్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు ఇలా వరుస కార్పొరేషన్లు మీ హయాంలో మీరు కూడా చేసినప్పుడు కార్పొరేషన్లు ఉండేవి ఆ కార్పొరేషన్కి సంబంధించిన వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు అప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది ఇప్పుడు కార్పొరేషన్ అభివృద్ధి ఎలా ఉంది ఇప్పటికి అప్పటికి సంబంధం లేదు సార్ అప్పుడు బీసీ వాళ్ళకు ఉంటే సైకిళ్ళని బిందులని అనేక పరికరాలు కోత మిషన్లని సబ్సిడీ మీద ట్రాక్టర్ సామాను వీల్స్లని రెండోది నొటైడ్రని ఈ ఈ రకంగా రైతులకి అన్నీ ఆ టైంలో అందించేవాళ్ళు ఇప్పుడు అలాంటి సబ్సిడీ కనుమరుగైపోయింది మరి ఎక్కడ కనపడతలేదు మాకు తెలిసి మా ఏరియాలో ఎవరో సబ్సిడీ మీద నేను ఈ ట్రాక్టర్ కొన్నాను లేకపోతే ఈ వీల్స్ తీసుకున్నాను కారు తీసుకున్నాను ఇది తీసుకున్నానని మరి ఎక్కడ ఎవరో అంటలేదు మరి మాకు తెలిసి నేను ఆ సబ్సిడీ మీద ట్రాక్టర్ కొన్నాను ఆ రోజుల్లో అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ధరలు బాగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువు ధరలు చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా బతికేవారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ఉండేవి ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తువు ధరలు బాగా పెరిగిపోయినాయి కరెంటు రేట్ల దగ్గర నుంచి గ్యాస్ ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి దాని మీద మీరు ఆ రోజుల్లో 75 రూపాయలు అమ్మిన మంచి నూనె ప్యాకెట్ ఇప్పుడు 180 రూపాయలు నూనె ప్యాకెట్ చింతపండు 200 చిల్లర ఉంది ఏమండి మరి ఒకదానికి ఒకదానికి కూలి వాళ్ళని కాకేస్తే 1000 రూపాయలు ఏంటి అని అడిగితే మాకు ఒక ప్యాక్ ఆయిల్ ప్యాకెట్ రావట్లేదు మీ కూలికి వస్తే
ఏమేస్తారంటే మీరు మీ డబ్బులు ఇవ్వకపోతే మేము అంత ఇవ్వకపోతే మేము ఎక్కడ తెచ్చి బతకగలుగుతాం అన్నారు. ఈ రేట్లు పెరుగుతాం వల్ల కూలీళ్ళకి రేట్ పెంచేశారు. అదే విధానం. అదే సార్, అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు సార్, దాని మీద అభిప్రాయం ఏమంటారు? దాని మీద ఇద్దరు కలిసి పోటీ చేస్తాం వల్ల అభిప్రాయం ఏంటంటే రెండు పార్టీలు ఐక్యతగా పనిచేస్తున్నాయి, రెండు మంచిగానే ఉంది మా అభిప్రాయం.